రాజు ఆలగడ్డకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లో అతనిపై మరొక కేసు నమోదవడం జరిగింది. ఇంతకుముందే భవానీపురం పిఎస్ పరిధిలో కేసు నమోదవగా తాజాగా కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్ రుద్రవరం మండలంలోని రుద్రవరం పోలీస్ స్టేషన్ లో ఇతనిపై కేసు ఫైల్ అవడం జరిగింది. రుద్రవరం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ 91/2021 ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ ప్రకారం అతనిపైన ఎఫ్ఐఆర్ నమోదవడం జరిగింది. రెండు సెక్షన్ల కింద అతనిపైన కేసు అయితే బుక్ చేశారు. ప్రధానంగా 506 అలాగే 498A అంటే అందరికి తెలిసిందే గృహహింస చట్టం కింద అతనిపైన అయితే కేసు బుక్ చేయడం జరిగింది. అయితే అది నాన్ బెయిలబుల్ అది. సో అతనిపైన నెక్స్ట్ విచారణ ఉంటుంది, తర్వాత పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి 506 సెక్షన్ కింద కూడా అతనిపైన బుక్ చేయడం జరిగింది. 506R/W 34 IPC 34 DPA ఈ సెక్షన్ కింద అతనిపైన అయితే కేసు నమోదవడం జరిగింది. దీనికి క్లుప్తంగా చెప్పాలంటే ఒక సమూహంగా వచ్చి అంటే ఒక 3-4 వచ్చి భయపెట్టడం, లేకపోతే వాళ్ళని తీవ్రంగా గాయపరచడం, లేకపోతే వాళ్ళ ఆస్తికి కొంత డ్యామేజ్ కల్పించడం, మహిళని తీవ్రంగా దూషించడం, మహిళకు సంబంధించి క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం, ఈ అంశాలన్నీ కూడా ఇందులో వస్తాయి. కాబట్టి 506 కింద వీళ్ళందరిపైన కూడా కేసు అయితే బుక్ అవడం జరిగింది. 7 ఏళ్ళు జైలు శిక్ష లేదా జరిమానా, ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు, లేదా రెండు పడే అవకాశాలు కూడా ఉంటాయి. అదే సమయంలో ఇది బెయిలబుల్, ఇది బెయిల్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కేసులో రాజీ పడవచ్చు కూడా. సో మొత్తంగా అయితే 506 అలాగే 498 ఈ రెండు సెక్షన్ల కింద అయితే అతనిపైన అయితే కేసు బుక్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఇదంతా కూడా విచారణ చేసిన తర్వాత, ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత అప్పుడు కోర్టులోకి ఈ కేసు అంతా కూడా ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. అయితే ఈ రెండు సెక్షన్ల కింద కేసులు పోలీసులు ఫైల్ చేసినప్పటికి కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే స్థానికంగా ఉండే అంటే వాళ్ళ ఇంటి పరిధిలో ఉండే వ్యక్తుల్ని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విచారించారు. వీళ్ళందరినీ విచారించిన తర్వాత అప్పుడు ఫైనల్ గా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. సో ఫైనల్ గా చూస్తే మాత్రం ఈ రెండు సెక్షన్ల కింద అతనిపైన కేసులు నమోదయ్యాయి. అయితే ఫర్దర్ గా ఏం జరగబోతోంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 498A ఒకటి మాత్రం చాలా సీరియస్ ది, 506 మాత్రం బెయిలబుల్ కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ 498A ప్రకారం మాత్రం అది నాన్ బెయిలబుల్ కాబట్టి ఆ విషయంలోనే రాజు కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మరి దాన్ని ఏ విధంగా ఫేస్ చేసుకుంటారు ఏంటి అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది.